వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా బొకేని అందించవలసిందిగా డాక్టర్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాము. అలాగే గోపాలకృష్ణ గారిని, ముప్పా వెంకటేశ్వర గారిని కూడా మన వేదిక పైన ఉన్న అతిథులకి బొకేలను అందించవలసిందిగా కోరుతున్నాం. సో ఇప్పుడు మురళీమోహన్ గారితో వారికి ఉన్న సాన్నిహిత్యాన్ని గురించి మాట్లాడవలసిందిగా శ్రీ అశ్వరథ్ గారిని కోరుకుంటున్నాం. మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే ఇంతటి అజాత శత్రువు ఎక్కడా దొరకడు మనకి. భారతరత్న అవార్డు కంటే ఈ అజాత శత్రువు అవార్డు గెలుచుకోవటం అనేది ఆయన గొప్పతనం. ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ఆయన ఎన్నో సినిమాల్లో నటించాలి, నటిస్తారు. ఆయన నటిస్తే వరకు మేము కూడా తీస్తూనే ఉంటాం, అవకాశం ఆయనకి కల్పిస్తాం. ఆయన మా యందు దయవుంచి మాకు పరిచయమని కోరుతాం. సెలవు. గురువారెడ్డి గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. మురళీమోహన్ గారు నాకు 20 ఏళ్ళ నుంచి బాగా పరిచయం. మురళీమోహన్ గారి అల్లుడు రంగారావు ఇక్కడే ఉన్నాడు. వాడు నేను క్లాస్మేట్స్వి. వాడు నేను కలిసి మెడికల్ కాలేజీలో చదువుకున్నాం. మా మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఈ శోభన్ బాబు, మురళీమోహన్ మాకు నిద్ర లేకుండా చేసేవాళ్ళు. ఎందుకంటే మీ ఇద్దరికి ఇద్దరిద్దరు హీరోయిన్లు ఉండేవాడు. మాకు ఒక హీరోయిన్ దొరకడమే కష్టం ఏదో ఆ రోజుల్లో. సో మురళీమోహన్ గారి గురించి నాకు కళ్యాణి, జ్యోతి లాంటి సినిమాలు చాలా ఇష్టం. చాలా మంచి బ్యాలెన్స్, అంటే 10 పైసలు ఇస్తే 10 పైసలు నటనే చేసేవాళ్ళు తక్కువ మందిలో మురళీమోహన్ గారు ఒకడు. మురళీమోహన్ గారి నటన ఎంత గొప్పదో, ఆయన సంస్కారం, నాట్ ఓన్లీ ఆయనది హోల్ ఫ్యామిలీ, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు అందరూ హోల్ ఫ్యామిలీ నాకు తెలుసు. అందరూ ఆ వినమ్రత, సంస్కారం, డౌన్ టు ఎర్త్, విచ్ ఈజ్ వెరీ కమెండబుల్. ఒకటే, మురళీమోహన్ గారి మోకాళ్ళు ఇంకా బాగున్నాయి. అలానే బాగుండాలని, నా కత్తి పడకూడదని దేవుని ప్రార్థిస్తూ. అది జరగకూడదని మేము ప్రార్థిస్తున్నాం సార్. బండ్ల గణేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.